హలో, హాయ్ అండి. చికెన్ కర్రీ వండుతున్నానండి. నేను పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చుట్టుపక్కల వాడాక కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాక బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత చికెన్ కూడా వేసేసుకోవాలి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్ వేసేసుకున్నాను. పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. నీసి వాసన రాకుండా ఉంటుంది పసుపు వేసుకుంటే. మగ్గిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసాను. మళ్ళీ మూత పెట్టుకోవాలి. మగ్గిపోయింది శుభ్రంగాను. కారం 2 స్పూన్లు కారం వేసుకున్నాను. మీరైతే తగినంత కారం వేసుకోండి. మీ కారం తగ్గట్టుగాను కొంచెం వాటర్ వేసుకోవాలి ముక్క ఉడకడానికి. కొంచెం వాటర్ వేసుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టుకొని కొత్త 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 ఉడకు ఉడకాలి. ఉడికిన తర్వాత నేను మసాలా ఆడుకున్నాను. ఆడుకున్న మసాలా వేసుకున్నాను. పచ్చి మసాలా అంటారు మేము మా సైడు. అన్నీ కలిసిన మసాలా తర్వాత మీకు పెడతాను. చూడండి, కూర రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. అంతే అండి, నా దగ్గర కొత్తిమీర లేదు. గార్నిష్కి కరివేపాకు చేశాను. చూడండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.